అన్న ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఫీల్ అవుతున్నారు ప్రెసెంట్? ఒక మంచి క్యారెక్టర్ మీకు పడింది ఏమన్నా ఎక్స్ప్రెస్ సినిమాలో? అంటే మంచి క్యారెక్టర్ అని కాదన్నా, ఫస్ట్లో ఉండేది కెరీర్ స్టార్టింగ్లో ఏంటంటే అరే ఈ సినిమా హిట్ కొట్టాలి, లైఫ్ మారిపోద్ది. ఒక సినిమా ఈ నెల 10వ తేదీ రిలీజ్ అవుతుందంటే 10వ తేదీ డేట్ రాసుకొని 11వ తేదీ నుంచి మన స్టార్లు అని మిసాలు తిప్పుకోవడం అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయాలి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి. చేసిన క్యారెక్టర్స్ అంటే ఒకటి, ఇప్పుడు ఏదైనా లా ఆఫ్ యావరేజ్ అనేది ఉంటుందండి. మనం 10 చేసినామంటే 10లో ఒక 5 సక్సెస్ కొడితే 5లో 2-3 జనాలకు ఎక్కుతుంది అనమాట. సో ఆ ప్రయత్నంలో భాగమే ఏవన్ ఎక్స్ప్రెస్ కూడా. సో నేను నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చా. బట్ వాటిల్లో ఏంటంటే కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా క్యారెక్టర్ ఎక్కినాయి, కొన్ని హిట్ అయిన సినిమాలు కూడా క్యారెక్టర్ ఎక్కలేదు, కొన్ని ఎడిటింగ్లో పోతాయి, కొన్ని ఏంటంటే అంటే షూట్ చేయడం అయితే షూట్ చేస్తారు బట్ స్టోరీ పరంగా వచ్చేసరికి టైం డ్యూరేషన్ దృష్టిలో పెట్టుకొని అది కట్ చేయడం జరుగుతుంది. బట్ నాకేంటంటే నా అదృష్టం ఏవన్ ఎక్స్ప్రెస్కి అన్నీ కలిసి వచ్చిందనమాట. అంటే స్టోరీ పరంగా కానీ, డ్యూరేషన్ పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ అన్నీ కలిసి వచ్చి ఈరోజు జనాలు దాన్ని చూసి నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వస్తాయి, చాలా బాగుంది, కరెక్ట్ టైమింగ్లోని సీన్స్ పడ్డాయి, కరెక్ట్ టైమింగ్లో పేలే సీన్స్ అనేది. సో ఇదేంటంటే ఒక మంచి క్యాల్కులేషన్ పడిందంటే ఎప్పటికైనా కానీ ఒక అదృష్టం అనేది అన్ని కలిసి వస్తేనే జరుగుతుంది. సో దీన్ని కలిసి వచ్చింది అంతే. సందీప్ కిషన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సందీప్ అన్నతో చాలా బాగుంటుంది. ఎట్లా అంటే నేను ఫస్ట్ నిన్నుడే నీడే నేనే చేశాను. చేసినప్పుడు వెళ్ళా, ఒక సీన్ పేపర్ చదువుకున్నా, అరే ఇది దీన్ని ఇట్లా కాదరంగా ఏమైనా డెవలప్ చేద్దాం అనేసి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి ఇది ఇట్లా కాదు ఇట్లా చేద్దాం, ఇట్లా కాదు ఇట్లా చేద్దాం. అంటే ఏంటంటే ఆయన అంటే రేపు సినిమా రిలీజ్ అనగా కూడా ముందు రోజు వరకు దీన్ని ఇంకా ఏం డెవలప్ చేయొచ్చు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదో షూట్ చేసినా వెళ్ళి పడుకున్నాం ప్రశాంతంగా, మళ్ళీ పొద్దున్న వెళ్ళేసి మళ్ళీ షూట్కి వెళ్తాం అనేది ఉండదు అనమాట. సో ఆయనతో ఉన్నంతసేపు మనము డిస్కస్ చేయొచ్చు, సినిమాల గురించి మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. మనం ఏది అడిగినా కానీ ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది 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 అనేసి. సో ఆయనతో వర్క్ చేసిన అనేదానికన్నా ఆయన ఆయనతో పని అంటే ఆయన సినిమాలో చేసి నేను చాలా నేర్చుకున్నా అనేది నాకు హ్యాపీ. అంటే ఒక సీన్లో చూసుకున్నట్లయితే ఆయన కూడా మీ స్లాంగ్లోనే మాట్లాడారు, మీరే చెప్పారా, మీరే నేర్పించారా? లేదండి, ఇప్పుడు కృష్ణార్జుద్ధం మూవీ చేశాను, కృష్ణార్జుద్ధంలో ఫస్ట్ 2 రోజులు నాని అన్నకు డైలాగులు చెప్పాము, 3వ రోజు నుంచి ఆయన ఆటోమేటిక్ చెప్పుకుంటూ వచ్చాడు. అదేంటన్నా అంటే లేదరా మీ అందరూ మాట్లాడుతున్న లొకేషన్లో ఏదో ఒకటి వచ్చేసి. సో సందీప్ అన్నతో ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటాం, నేను సందీప్ అన్న మాట్లాడుకుంటాం అంటే ఆయన ఏం చేస్తాను నా స్లాంగ్ని గ్రాస్ప్ చేస్తారు. సో నేనేం చేస్తాను అంటే ఆయన చెప్పే అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే, అది నేను గ్రాస్ప్ చేస్తాను. సో ఇప్పుడు దీని తర్వాత వివాహ భోజనంలో కూడా సందీప్ అన్న మాట్లాడే ప్రతి డైలాగ్ నా స్లాంగ్ లాగే ఉంటుంది. సో ఏంటంటే ఈ క్యారెక్టర్ని పట్టుకున్నాడు, ఈ మహేష్ విట్ట గారి క్యారెక్టర్ ఇలా ఉంది. సో దీనిలాగా ఒక ట్రై చేసి ఎట్లుంటుంది. యాక్చువల్లీ ఈ సినిమాలో ఏంటంటే అది ఫ్లోలో నన్ను ఎక్కిరించడానికి అట్లా మాట్లాడతాడు. నెక్స్ట్ వివాహ భోజనంలో మాత్రం సేమ్ నా స్లాంగ్ లాగా, నెల్లూరు స్లాంగ్ ఉంటుంది మొత్తం. ఓకే, అంటే బిగ్ బాస్ తర్వాత చాలా రేర్గా కనిపిస్తున్నారు సినిమాల్లో, రీజన్ ఏంటి తెలుసుకోవచ్చు? రేర్గా ఏం లేదండి, ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే 4 సినిమాలు సైన్ చేశాను. 4 సినిమాలు షూట్ జరిగే టైంలో కరోనా వచ్చింది, కరోనా అయిపోయింది. కరోనా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ లాక్డౌన్ ఎత్తేసారో, ఎత్తేసిన తర్వాత ఆగిపోయిన సినిమాలు మళ్ళీ రెజ్యూమ్ అయ్యాయి. రెజ్యూమ్ అయిన తర్వాత అవి షూట్ అయిపోయాయి, అది రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే బిగ్ బాస్ తర్వాత ఇక్కడ కనపడట్లేదండి. బిగ్ బాస్ తర్వాత ప్రపంచం అంతా 1 సంవత్సరం ఆగిపోయింది, ప్రపంచంతో పాటు నేను ఆగాల్సి వచ్చింది అది కదా. యాక్చువల్ ఏంటంటే బిగ్ బాస్ తర్వాత ఎంత బౌన్స్ అంటే ఒక 5-6 సినిమాలు చేశా, మంచి మంచి క్యారెక్టర్స్, దాని తర్వాత ఓన్ మూవీ నా ప్రొడక్షన్లో నేను హీరోగా, మా ఫ్రెండ్స్ పెట్టుకొని కెమెరా డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ కానీ మొత్తం నా ఫ్రెండ్స్, 70 మంది కొత్త ఆర్టిస్టులని, పేర్లు కూడా అంటే మన ఇండస్ట్రీకి వాళ్ళ పేర్లు కూడా తెలియదు, అంతమంది ఆర్టిస్టులని తీసుకొని నేను అతి త్వరలో కల్ట్ గ్యాంగ్ అనే మూవీతో జనాల దగ్గరికి వస్తున్నా. అంటే ఈ కరోనాతో ఎంతైతే డౌన్ పోయినామో దీనికి 10 రెట్లు మనం ఎదగాలి అనే ప్లాన్తో నేను వస్తున్నా. కాకపోతే ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత పబ్లిసిటీ స్టార్ట్ చేయాలి అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ తర్వాత నేను జనాలకు కనపడలేదు అంటారంటే నా రిక్వెస్ట్ ఏంటంటే నా సైడ్ నుంచి నా స్టోరీ ఏంటంటే ఆల్రెడీ 85 రోజులు నన్ను చూశారు, 85 రోజుల తర్వాత బయటకు వచ్చి కూడా మళ్ళీ ఇంటర్వ్యూలోకి వచ్చి లేదు అది అట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది, అది ఇది ఇది ఇది, మీ కష్టాల్లో మీరు ఉంటారండి, మీ బాధల్లో మీరు ఉంటారు, మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, మీ అంటే నిలవగానే ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి, అదేంటి ఇదేంటి, ఎన్నో పత్యాపరాలు ఉంటాయి, మళ్ళీ నేను మీ ముందరకు వచ్చి మిమ్మల్ని సతాయడం అవసరమా, అయిపోయింది కదా. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎట్లా ఎంటర్టైన్ చేయాలి, మిమ్మల్ని ఎట్లా మిమ్మల్ని ఇంకా ఇంప్రెస్ చేసేసి మీరు ఇంకా నవ్వుకోవడానికి ఏం చేయాలి, ఆ పని చేస్తున్నా.